హలో బ్రదర్స్ వెల్కమ్ టు ఎస్ఎంఆర్ డిఫెన్స్ యూట్యూబ్ ఛానల్ సో అందరికీ గుడ్ ఈవెనింగ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టాపిక్ చెప్పకముందు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో బ్రదర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేసినట్లయితే మన ఛానల్ నుంచి వచ్చే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీకు రావడం జరుగుతుంది సో మీరు ఆల్రెడీ స్క్రీన్ పైన చూస్తున్నారు బ్రదర్ ఎస్ఎస్సి జీడీ టూ ఫైనల్ ట్వంటీ ఫైనల్ డేట్ అనేది మనకు రిలీజ్ అవ్వడం జరిగింది సో చాలా మంది బ్రదర్స్ యాక్చువల్లీ నేను వీడియో మేక్ చేయడానికి కూడా రీజన్ ఉంది బ్రదర్ నాకు చాలామంది బ్రదర్స్ వచ్చి కామెంట్ చేస్తున్నారు అండ్ మన మెయిల్కి మెసేజ్ చేస్తున్నారు అండ్ వీడియో డిస్క్రిప్షన్లో కూడా మెసేజ్ చేస్తున్నారు సో ఏంటిదంటే సో బ్రదర్ టెంటి టెంటీటివ్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది సో అదే డేట్ నాడు ఫైనల్ మెరిట్ లిస్ట్ వస్తుందా సో అనే డేట్ అనేది అంటే కామెంట్ అనేది నాకు చేస్తున్నారు బ్రదర్ సో వాళ్ళకు ఒక క్లారిటీ ఇవ్వడానికి వీడియో మేక్ చేస్తున్నాను బ్రదర్ సో మీరు క్లారిటీగా ఏంటంటే యాక్చువల్లీ మనం ప్రీవియస్ ఎగ్జామినేషన్ రిజల్ట్ కానీ అది ఎప్పుడు రిలీజ్ చేశారు ఫస్ట్ ఎగ్జామ్ రాసాము ఎప్పుడు రిలీజ్ చేశారు సో నైట్ టైం లెవెన్ టువెల్వ్ ఆ టైంలో అరౌండ్ ఆ టైంలో రిలీజ్ చేశారు అది కూడా వాళ్ళు కూడా అప్పుడు టెంటిటివ్ అనేది డేట్ ఇవ్వడం జరిగింది సేమ్ అదే డేట్ నాడు కూడా రిలీజ్ చేయడం జరిగింది ఒకసారి చెక్ చేసుకోవచ్చు మీరు కూడా అయితే ఇరవయో తారీఖు నాడు మెరిట్ కన్ఫామ్గా వస్తుందా అనే డౌట్ అనేది చాలా మందికి ఉంది బ్రదర్ సో ఆ డౌట్ ఏంటంటే డెఫినెట్లీగా ఇరవయో తారీఖు వస్తుంది అనేసి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేను బ్రదర్ ఎందుకు అంటే హండ్రెడ్కి హండ్రెడ్ అంటున్నాను అంటే రాదు అని చెప్పట్లేదు బ్రదర్ మీరు ఇక్కడ ఇది కూడా అను పాయింట్ రైజ్ చేయొచ్చు రాదు మాత్రం అనుకోకండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రాదు అని మాత్రం అనుకోకొద్దు వస్తుంది సో దాని ఎలా వస్తుంది ఏంటిది అనే ప్రాసెస్ మీకు చెప్తాను బ్రదర్ మీకు ఇక్కడ ట్వంటీ టూ డేట్ అనేది ఎస్ఎస్సి జీడి వాళ్ళు ఎందుకు రిలీజ్ చేస్తారంటే ఎస్ఎస్సి జీడి అంటే ఈ ఎస్ఎస్సి బోర్డు ఏదైతే ఉందో బ్రదర్ ఇందులో జూనియర్ ఇంజనీరింగ్ కానీ సిహెచ్ఎస్ఎల్ కానీ సిహెచ్ఎస్ కానీ అండ్ జూనియర్ జూనియర్ హిందీ కానిస్టేబుల్ కానీ అండ్ ఎల్ఈ కానీ అంటే కాంబైండ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ కానీ సబ్ ఇన్స్పెక్టర్ ఢిల్లీ పోలీస్ కానీ సో వగేర వగేర ఇలా నంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తుంది అనమాట ఎస్ఎస్సి బోర్డు అనేది సో ఇందులో అదే ఎస్ఎస్సి వాళ్ళు సో అడ్మిట్ కార్డ్ రిలీజ్ చేయడము అండ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడము ఎగ్జామ్ రి డేట్ రిజల్ట్ అనేది రిలీజ్ చేయడము ఇలా చేస్తూ ఉంటారు బ్రదర్ సో చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ క్లారిటీగా అయితే ట్వంటీ టేవ్ డేట్ అనేది కన్ఫామ్గా ఇవ్వాల్సిందే ఎందుకంటే అంటే పలాని ఎగ్జామినేషన్ రిజల్ట్ అనేది పలాని డేట్కి ఇస్తాము అనేసి వాళ్ళు ముందే చెప్తారనమాట టెన్ టు డేట్ అనేది కన్ఫర్మ్గా అదే డేట్కి ఇస్తామనేసి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ చెప్పరు ఇలా ఎన్ని ఎగ్జామినేషన్ ఒకటి రెండు రోజులు పోస్ట్ పనే అవకాశాలు కూడా ఉంటుంది అంటే ఇక్కడ డెఫినెట్లీ ఏంటంటే ఇరవయో తారీఖు ఫైనల్ మెరిట్ లిస్ట్ వస్తుంది సో ఇక్కడ చాలా హండ్రెడ్కి ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఏం చేస్తారంటే పోస్ట్పోన్ అవుతూ ఉంటాయి టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ మాత్రమే సో మరి ఎక్కువగా కూడా పోస్ట్ అవ్వదు బ్రదర్ మీరు ఇది కూడా పాయింట్ మైండ్లో పెట్టుకోండి ఎక్కువ డేస్ కూడా పోస్ట్పోన్ అవ్వదు అంటే ఇప్పుడు జనవరిలో రిలీజ్ డేట్ ఇచ్చాడు కదా జనవరి ట్వంటీకి అంటే మార్చిలో రిలీజ్ డేట్ రిలీజ్ చేస్తారేమో అలాంటివి కూడా ఉండొచ్చు సో లాస్ట్ టైం టూ థౌజండ్ కూడా అలానే డేట్ ఇచ్చాడు ఒక నాలుగైదు రోజులు పోస్ట్ పోన్ చేశాడు పోస్ట్పోన్ చేసి రిలీజ్ చేశాడు అది మీరు కూడా చెక్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ క్లారిటీగా ఏంటంటే వీడు ఇరవయో తారీఖు రిలీజ్ చేయకపోతే సో ఎప్పుడు చేస్తాడు ఒక వన్ డే టూ డే రిలీజ్ లేట్ చేస్తాడు బ్రదర్ అంటే వన్ డే టూ డే లేట్ చేసి ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది బట్ జనవరిలో మాత్రం రావడం కన్ఫామ్ ఇప్పుడు వాళ్ళు అఫీషియల్గా ఇచ్చిన తర్వాత కూడా జనవరిలో డెఫినెట్లీగా వస్తుంది నేను లాస్ట్ టైం కూడా చెప్పాను డిసెంబర్ లాస్ట్ వీక్లో వస్తుంది అది కూడా వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి మనం బేస్ చేసుకొని చెప్పాము సో బట్ ట్వంటీ అనేసి ఇచ్చాడు సో నో వరీస్ ప్రాబ్లం లేదు సో ట్వంటీ నైన్త్కి అయితే మనకు అప్డేట్ వచ్చింది అంటే డిసెంబర్ లాస్ట్ వీక్లో అయితే ఏదో ఒక అప్డేట్ అయితే మనకు వచ్చింది సో అది హ్యాపీ సో ఇప్పటికే రిక్రూట్మెంట్ మనకు టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి వెయిట్ చేస్తున్నాం బ్రదర్ నాకు ఈ పెయిన్ ఏందో నాకు తెలుసు సో వెయిట్ చేస్తున్న వాళ్ళు కూడా పేషెన్సీ అనేది కూడా నశించిపోయింది ఆల్మోస్ట్ నియర్ బై ఇప్పుడు ఏంటంటే ట్వంటీ ఇచ్చాడు కదా ఇప్పుడు టెన్షన్ మొదలైంది అంటే ఒక రిలీజ్ డైరెక్ట్ చెప్పకుండా రిలీజ్ చేసేస్తే ప్రాబ్లం లేదు బట్ ఇప్పుడు డేట్ ఇచ్చాడు కదా టెన్షన్ మొదలవుతూ ఉంటుంది సో అలా టెన్షన్ పడవద్దు బ్రదర్ ట్వంటీకి డెఫినెట్లీగా నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే ట్వంటీకి రిలీజ్ చేసే ఛాన్సెస్ అయితే ఉంది ఒకవేళ పోస్ట్ పోన్ అయితే వన్ ఆర్ టూ డేస్ మాత్రమే చేస్తాడు బ్రదర్ తప్పించి ఇప్పుడు జనవరిలో ఉంది కదా మార్చ్లో ఫి ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తారేమో మళ్ళీ అలాంటివి అయితే ఉండదు బ్రదర్ డెఫినెట్లీగా జనవరి ట్వంటీకి నాడు మెరిట్ అనేది డెఫినెట్గా వస్తుంది అది కూడా ఏ టైంకి వస్తుందంటే మ్యాథ్స్ నైన్ నైట్ టైంలో వస్తుంది బ్రదర్ ఎప్పుడైనా సరే మన ఎగ్జామినేషన్ రిజల్ట్స్ కావచ్చు అండ్ లాస్ట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ది కూడా ఫైనల్ మెరిట్ లిస్ట్ కావచ్చు అండ్ అప్పుడు కూడా ఈవెంట్స్ సారీ ఎగ్జామినేషన్ రిజల్ట్ అప్పుడు కూడా కావచ్చు సో ఎవ్రీథింగ్ అనేది నైట్ లెవెన్ తర్వాతనే రిలీజ్ చేశాడు సో మీరు కూడా లాస్ట్ టైం కూడా చూసుండారు లెవెన్ లెవెన్ థర్టీ అరౌండ్ ఆ టైంలో టూ వేల ఆ టైంలో రిలీజ్ చేస్తాడు బ్రదర్ ఎందుకంటే నైట్ టైమే రిలీజ్ చేస్తారు ఎందుకంటే నైట్ టైం అంత సర్వర్ అనేది హెవీ వర్క్ ఉండకపోవడం వల్ల వాళ్ళు నైట్ టైమే రిలీజ్ చేయడం జరుగుతుంది సో డెఫినెట్లీ ట్వంటీగా అయితే రిలీజ్ చేస్తారు ఒకవేళ పోస్ట్ అయితే వన్ ఆర్ టూ డేస్ మాత్రమే బ్రదర్ ఇది కూడా చాలామంది అడిగారు కాబట్టి నేను క్లారిటీ ఇస్తున్నాను బ్రదర్ మీన్ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ పోస్ట్ పని అవుతుంది కాదు ట్వంటీ డేట్ అనేది వాడు కన్ఫామ్గా అదే డేట్కి రిలీజ్ చేయొచ్చు లేదా వన్ ఆర్ టూ డేస్ కూడా లేట్ చేయొచ్చు వాడు మనకు క్లారిటీగా అప్పుడు వాళ్ళు మెన్షన్ చేస్తారు సో ట్వంటీ నాడు అన్నప్పుడు ట్వంటీ టూకి రిలీజ్ అయింది ట్వంటీ వన్కి రిలీజ్ అయింది నిజ కూడా పక్కన రిలీజ్ డేట్ కూడా ఇస్తాడు సో మన ట్వంటీ వరకు అయితే డెఫినెట్లీగా ట్వంటీకి అయితే వస్తుంది సో వాడు ఇచ్చినటువంటి ప్రతి టెంటివేటివ్ అయితే డెఫినెట్లీగా అదే రోజున రిలీజ్ చేశాడు కొన్ని కొన్ని ఎగ్జామినేషన్ది మాత్రమే వన్ టూ డేస్ మాత్రమే పోస్ట్ పోన్ చేశాడు తప్పించి ఎక్కువ పోస్ట్ పోన్ చేయలేదు బ్రదర్ సో ఎవరు వరి అవ్వద్దు సో డెఫినెట్లీగా వస్తుంది టెన్షన్ అనేది అస్సలు పడొద్దు బ్రదర్ మీరు ఫ్రీగా ఉండండి డెఫినెట్లీగా వస్తుంది మన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ కూడా పెట్టాము సో ఆ కట్ ఆఫ్లో ఉన్నా కూడా సేఫ్ జోన్ ఇంకొకటి సీట్ ఇంక్రీజ్ గురించి కూడా నేను టుమారో అప్డే వీడియో అప్డేట్ అనేది ఇస్తాను బ్రదర్ ఓకే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి బ్రదర్ షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మాత్రం టెన్షన్ పడొద్దు బ్రదర్ జై హింద్ జై భారత్ వందే మాతరం